ఎవరిని కలుపుకోము, సింగిల్ గానే వెళ్తాము. 175+25 వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిన సీట్లు సర్దుకున్నా ఏమైనా గెలుపు మాత్రం వైఎస్ఆర్సీపీదే. ఎందరు కలిసిన మమ్మల్ని ఏమీ చేయలేరని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, మానిపులేషన్ మీద మాత్రమే నమ్మి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది. అర్థమయ్యే విధంగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యగలిగారు కాబట్టి ఇక చంద్రబాబు పని అయిపోయింది. సాపా సంకా సర్దుకొని హైదరాబాద్ స్వగృహానికి వెళ్లవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫ్టర్ దిస్ ఎలక్షన్. థ్యాంక్ యూ. ఇంకా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, ఎస్ ఇందాక చెప్పాడు ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటేనా, ఏ హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా, కర్ణాటకలో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా, వలస వెళ్ళిపోయారంట కర్ణాటక నుంచి, ఇక్కడ నుంచి కర్ణాటకకి హైదరాబాద్కి. మరి హైదరాబాద్ చాలా మంది వెళ్ళారు, నువ్వు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా వెళ్ళారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, మద్రాసులో ఉన్నా, ఇక్కడ ఓటు ఉండవచ్చును, నో సందేహం, నో డిస్ప్యూట్. అయితే హైదరాబాద్ లో ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు, అది కుదరదు నాయన, అది ప్రజాస్వామ్యం కాదు బాబు. హైదరాబాద్ లోనే మన ఓట్లు వేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారు, ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది చెప్పండి. హైదరాబాద్ లో ఓటుంది, ఇక్కడ ఓటుంటే ఎక్కడో ఒక చోటే ఓటు ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం. కర్ణాటకలో ఓటుండి, ఇక్కడ ఓటుంటే ఇక్కడో అక్కడో ఒక చోటే ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం. అక్కడ కావాలంటే ఇక్కడ కావాలి చంద్రబాబుకి, హైదరాబాద్ లో కావాలంటే ఇక్కడ కావాలంట. అది చట్ట వ్యతిరేకం, అది అప్రజాస్వామికం. వాటిని తీసేయాలి, తీసేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి. ఎయిదర్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్. నాకు ఇక్కడన్నా ఉండాలి, గుంటూరులో అన్నా ఉండాలి, గుంటూరులోనూ ఉండాలి, నాకు ఇక్కడ ఉండాలంటే కుదరదు. అందువల్ల ప్రతి ఓటర్కి ఒక ఓటే ఈ రాష్ట్రంలో ఉండాలి తప్ప రెండు చోట్ల నమోదు కాకూడదు. అలా నమోదైతే అది నిర్బంధంగా తీసి అవతల పారేస్తారు. దానిలో ఏ విధమైన సందేహం? చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఓటు కావాలి, ఇక్కడ ఓటు కావాలి అంటే వీళ్ళందరికీ కూడా. సో అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్ళాలి, దాన్ని అందరూ సపోర్ట్ చేయాలని మేము భావిస్తున్నాం. ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు, టీడీపీ వాళ్ళకి కాస్త పిచ్చి ఎక్కువ, నా మీద భయం ఎక్కువ, అందువల్ల నా మీద చాలా విమర్శలు చేస్తుంటారు. అన్ని విమర్శలకు స్పందించవలసిన అవసరం లేదు, స్పందించవలసినటువంటి విమర్శలు ఎవరైనా చేస్తే నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడారు? కన్నా లక్ష్మణ్ మనం మాట్లాడతాం. కన్నా లక్ష్మణ్ గారు నా మీద చాలా మాట్లాడతాడు ఆయన, అందుకనే ప్రతి పార్టీలో చేరటం, దానికి ఒక కన్నం వేయటం, ఆ కన్నం దొరపడి ఇంకో పార్టీలో చేరటం, మళ్ళీ ఆ పార్టీకి కన్నం వేయటం, మళ్ళీ ఇంకో పార్టీలో దొరకటం. ఇవాళ లీడర్లు అనేక రకాల పార్టీలు, అనేక రకాల పార్టీ క్లయింట్స్తో వాదిస్తుంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్, మన కన్నా లక్ష్మణ్ గారు కూడా కాంగ్రెస్ తరఫున వాదించాడు, బీజేపీ తరఫున వాదించాడు, ఇప్పుడు తెలుగుదేశం తరఫున వాదిస్తున్నాడు, రేపు జనసేన తరఫున, సిపిఐ తరఫున, సిపిఎం తరఫున కూడా వాదిస్తాడు. ఈ కన్నంలో దూరి ఆ కన్నం, ఆ కన్నంలో దూరి కన్నంలో అన్ని కన్నాల్లో దూరేటటువంటి మహానుభావుడు కన్నా లక్ష్మణ్ గారు. అలాంటి కన్నా లక్ష్మణ్ గారు విమర్శలకి స్పందించవలసిన అవసరం ఉంటే స్పందిస్తాను, స్పందించవలసిన అవసరం లేకపోతే స్పందించను. ఓకే. ఇంకా రైట్.